కృష్ణ మంగళహారతి గోపాల కృష్ణ మంగళహారతి మంగళహారతి కర్పూరహారతి గోపాల కృష్ణ మంగళహారతి గోవర్ధన పర్వతము ఎత్తినావులే గోవర్ధన పర్వతము ఎత్తినావులే గోవుల గోపకులను కాపాడినావులే గోపాల కృష్ణ మంగళహారతి ఇరునింట ఇంద్రులు భక్షించినావులే ఇరునింట ఇంద్రులు భక్షించినావులే సభలో పంచాళినిగా పాడినావులే గోపాల కృష్ణ మంగళహారతి మంగళహారతి కర్పూరహారతి గోపాల కృష్ణ మంగళహారతి విజయునకు విశ్వరూపం చూపినావులే విజయునకు విశ్వరూపము చూపినావులే భజన చేసి భక్తులను బ్రోచినావులే గోపాల కృష్ణ మంగళహారతి మంగళహారతి కర్పూరహారతి గోపాల కృష్ణ మంగళహారతి అయితే అయిపోయిందా అతమ్మ మీకు కృష్ణుడు అంటే ఇష్టం కదా అవును అందుకేనా మీ పిల్లలకి అన్ని కృష్ణుడిలో పేరు పెట్టారు పెట్టుకున్నావు పెద్దప్పుడు ఏకాదశి నాడు పుట్టిండు మా కృష్ణ పుడితే అందరూ హాస్పిటల్కి వచ్చిండు మీ కొడుకు ఏకాదశి నాడు పుట్టిండు కృష్ణాడ పెట్టు కృష్ణాడ పెట్టు అని చెప్పిండు అట్లనే పెట్టా ముందే పుట్టినప్పుడు కూడా అంతగా హాస్పిటల్కి వచ్చి మా చిన్నమ్మ ఉండే ఆమె అది చెప్తుండే ముళ్ళంట పెట్టురా నువ్వు అని చెప్పు అని చెప్పిండు ఆ ముళ్ళు అనిపించు నేనమ్మో అని అనిపించింది ముగ్గురు కృష్ణులే ఇంకా ఇంకేమైనా పాడండి మంగళమిదే గోపాల నందపాల సీతపాల మోహన మురళీదోళ మంగళకరముని మానస నిలయ మంగళకరముని మానస నిలయ శృంగారార్చిత సుందర విలయ సంగరహిత శ్రీ సదమల హృదయ అంగ గజనకారావా మము ప్రభువా సమభావ మంగళమయ సద్భావ మంగళమిదే గోపాల నందపాల సీతపాల మోహన మురళీలోల మునుపార్తునకు మోహమటంచి మునుపార్తునకు మోహమటంచి విరుమని గీతను బోధించి కనుమణి నీ రూపము జోయించి అనుమానము తొలగించి ప్రేమించి కరుణించి సుజ్ఞానాంతరించి మంగళమిదే గోపాల నందపాల అసితపాల మోహన మురళీలోల గీతాభవన నివాసము చేసి గీతాభవన నివాసము చేసి గీతా పాఠకులను దయచేసి గీతాత్వం మాకును కృప చేసి నితప్పంబును దిలపి మది దిలపి దృఢపరచి బ్రోవమము సయదల్పి మంగళమిదే గోపాల నందబాల అతితపాల మోహన మురళీలోల సూపర్ గుర్తురాడు గుర్తురాదు అనుకుంటు మంచి వాడారు గుర్తొస్తారు మల్లె పౌల హారమెయ్యవే వయమ్మ నన్ను మచ్చావతారుడనవే మల్లె పౌల హారమే చెదా గోపాల కృష్ణ మచ్చావతారుడనెద గుప్పి కుచుర జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే గుప్పి కుచుర జడలు వేచెదా గోపాల కృష్ణ కూర్మావతారుడనెదా నాణ్యమైన నగలు వెట్టవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలు వెట్టెదా గోపాల కృష్ణ నరసింహావతారుడనెదా ఆవుళ్ళ బాలుడానవే వయమ్మ నన్ను అయోధ్య రాముడానవే ఆవుళ్ళ బాలుడానెదా గోపాల కృష్ణ అయోధ్య రాముడానెదా ఎండికి నెల జన్మ పెట్టవే వయమ్మ నన్ను యశోద బాలుడానవే
ఎన్నిగిన ఎన్న వెక్కెదా గోపాల కృష్ణ యశోద బాలుడానెద పగడిగిన పాలు వయ్యవే వయ్యమ్మ నన్ను పరిశరామ తారుడానవే పగడిగిన పాలు వోచెద గోపాల కృష్ణ పరిశరామ తారుడానెద పొడి వేసి పూలు చుట్టవే వయమ్మ నన్ను కృష్ణావతారుడానవే కొండి వేసి పూలు చుట్టెద గోపాల కృష్ణ కృష్ణావతారుడానెద బుజ్జ నిండా పాలు వయ్యవే వయమ్మ నన్ను బుద్ధావతారుడానవే బుజ్జ నిండా పాలు వచ్చద గోపాల కృష్ణ బుజ్జావతారుడానెద గోపాల కృష్ణ భగవానికి జయమాతాకి జయ సద్గురునాథ భగవానికి జయ నమ పార్వతీపతే హర హర మహాదేవ రామ రామ కృష్ణ కృష్ణ గోవింద గోకులానంద శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ వాసు. సూపర్ సూపర్. పుస్తకం లేకుండా మర్చిపోకుండా అంతలా గుర్తుపెట్టుకుని అన్ని పాటలు పాడారు మస్తు. అసలు అన్ని లోటుకు వచ్చేది కదా, చదవలేదు కదా, అన్ని నేర్చుకొని చదువుతున్నా. అదే అదే. ఇవన్నీ ఎవరు నేర్పించారు మీకు? నేనే నేర్చుకున్నాం. నేను మీరు పాఠంగా చేయంగా మా గురుడమ్ముడి ఆ వాడితేటే మేము నేర్చుకున్నాం. ఎవరు చెప్పిన పెద్ద పాటనేమో మా వదిన చెప్తుండే. ఇది ఉన్నాడు మా వదిన మస్తు పాటలు వస్తున్నారు, వాళ్ళే నేర్పారు. పుద్రకామిష్ అంటే మృగర్ణంగ చరిత్ర అంటే పెద్ద పెద్ద పాటలు అర్ధ గంట 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 అయితే మనవాడు అది వాడితే చుట్టు పుట్టు మంది అంత చీడ వాళ్ళకి అంతే నుంచి పోవాలి. అట్లా చూసి చూసి ఎంత మంచిగా వాడుతుండ్రు వాళ్ళు. అదే అదే. నేను వాడితే అట్లా చూడు. ఇప్పుడు కూడా మీరు మస్తు పాడారు, మామూలుగా కాదు మస్తు వస్తాయి. నాకు వందలు వస్తాయి, నాకు వందల పాటలు వస్తాయి. మంచి మంచి పాటలు పాడండి. కాదు అన్నిటికీ పెళ్లి మొదలు పెట్టాను, పాడితే పెళ్లి బిడ్డలు చదవదు లేకొస్తాయి. మరి నాకు అది ఒక వీడియో చేద్దాం మనం. ఇది కాదు లేదు ఇప్పుడు మీకు గుర్తు తెచ్చుకోండి. మీరు మళ్ళీ మన వామ్మమ్ ప్రేక్షకుల కోసం మంచిగా చేద్దాం. మంచి శివార్య హన సూర్యదేవి మంగళహార తులిగో చిన్నతనమో నుంచి పతిభక్తి తోడి చిన్నతనమో నుంచి పతిభక్తి తోడి ఎలుగైన శోకుల కూరాడు చెయ్యలు చేయ మంగళహార తులిగో ఓ అత్రిమారు శివార్య హన సూర్యదేవి మంగళ రాతులిగోరు మూర్తులు బాలయ్యలుగా ముగ్గురు మూర్తులు బాలయ్యలుగా నన్ను భంగము చేయ హరతులైనారు మంగళ హారతులిగో త్రిమారు శివార్య ధన సూర్యదేవి మంగళ హారతులి విషుడి తొంభారు వస్తే నాకు రామ్లవారిది వస్తుండే ఆయన పెద్దది రామ్లవారి ఇచ్చేది ఇప్పుడు యాది ఉండదు మనం లేదు శ్రీమంత పాటలు వస్తుంది, సమృద్ధ పాటలు వస్తున్నాయి. ఒక్కటి ఒక్క నడుపుకుంటూ వస్తున్నాయి మాకు మా వాళ్ళు కూడా వస్తున్నాయి మా యారీ మేము పక్కన శ్రీమంత పాటలు, సమర్థ పాటలు, పెళ్లి అంపకాల పాటలు, పాటలు ఒప్పగించే పాటలు, మళ్ళా చెండాడి పాటలు, మళ్ళీ మొదట పెళ్లి మొదలు పెట్టిన సంధి వస్తుంది. అన్ని వాడు పెళ్లి మొదలు పెట్టిన వాడితే సాగదు లేకపోతుంది ఇంకో నడుపుకోకుండా అన్ని వాడుతుంది. మరి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీరు మస్తు పాడుతున్నారు సూపర్ పాడుతున్నారని? మేమే పాడుకుందాం, ఎవరు మాకేం చెప్పలేదు. పెద్ద పెద్ద పాటలు నేర్చుకున్నాం చిన్నవన్నీ పాడంగా పాడంగా అట్టే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలే నేను నేర్చుకున్నా. అదే అదే. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా ఏం అర్థం కాదు కూడా. ఇంకా 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 మన ఛానల్లో వచ్చేసి మా అత్తమ్మ ఇంకా గుర్తు తెచ్చుకుని మరి మంచి మంచి పాటలు వినిపిస్తారు, అవి వింటూనే ఉండండి. మరి అత్తమ్మ మరి మీరు ఇప్పుడు మనం చేసిన వీడియోలో 10 సార్లు అమ్మ అమ్మ అంటా ఉన్నారు, మీ అమ్మ యాదకొస్తుందా మీకు బాగా? యాదరాదు ఎప్పుడు మాట మాటకి అది వస్తుంది, అమ్మ వచ్చినాకనే దేవుడు వస్తాడు. అవును
అమ్మ ముందు మనం ఇట్లా వాడి ఇట్లా చేసి అమ్మ అంటాం కానీ అయ్యా నీనాం కదా, అమ్మ ముందు కానీ అయ్యా ముందు వాడు, నాయన ముందు వాడు. నాయన ఒక ఉత్పత్తి చేసేందుకే నాయన అన్ని బలాయించేది అమ్మనే, ఏం చేయదు కర్మలు, ఏం చేయదు కర్మలు, ఏం చేయదు ఆడవాళ్ళదే ఉంటదంత. అట్లా మరి ఒక ఇల్లు పాడైతేమో ఆడామె పెత్తనమో ఆడామేనే పాడు చేసింది అంటారు, మంచిగా అయితే మాత్రం ఆడామే పేరు తీయాలి. ఎందుకట్ల దునియాట మీ అప్పటి టైంలో కూడా అట్లనే ఉండేది అత్తమా? ఎప్పటికీ ఎప్పుడంతే ఎప్పుడు అదే కొత్త కావే పాత కొత్త అంటే ఈ ఆచారం అప్పటి నుంచి ఇంకా నుంచి రాజుల కాలం నుంచి ఉండదు. ఇప్పుడు ముందు ముందు పోతానని కూడా నమ్మకం లేదు, ఇక ఎప్పుడైనా అదే నడుస్తుంది అన్నమాట. నడుస్తుంది. చలో అత్తమ్మ, మరి మన మన వాళ్ళకి రేపు మళ్ళీ మంచి మంచి పాటలు గుర్తు తెచ్చుకొని పాడదాం సరేనా? మా వాళ్ళకి బాగా చెప్పేసేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మా అత్తమ్మ ఇంకా గుర్తు తెచ్చుకుని మరి మంచి మంచి పాటలు వినిపిస్తారు, అవి వింటూనే ఉండండి.